నాలుగున్నర సంవత్సరాలు మేము మంత్రులుగా నేను జయేష్ రెడ్డి గారు ఉన్నాం, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు. కానీ ఒక్కటంటే ఒక్కసారి జయేష్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా పరిషత్ సమావేశం జరిగితే జానారెడ్డి రాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాడు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము చాలా గొప్పోళ్ళము, గివీళ్ళు మంత్రి పదవులు వెలగబెడుతుంటే మేము వాటికి పోవాలనా అనే అహంకారం, అంత అహంకారం. నియోజకవర్గానికి రాడు అది నాకంటే బాగా మీకే తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళు ఆనాడే పోయిన నాలుగున్నర సంవత్సరాల్లోనే ఒక్కటంటే ఒక్కసారి హుజూర్ నగర్లో ఫలానా పని కావాలి అని ఒక్క మంత్రిని, ముఖ్యమంత్రిని పొరపాటున అడిగిన పాపాన పోలేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ దఫా కూడా వేరే విధంగా ఉంటారని నేను అనుకోను, ఎందుకంటే మీరు గుద్దిన గుద్దుడికి డసిపోయి ఉన్నారు, ఎక్కడో అక్కడ అడ్డం పడిపోయి ఉన్నారు. వాళ్ళు లేచే పరిస్థితి కూడా లేదు, సగం మంది రిటైర్మెంట్ బ్యాచ్ రిటైర్ అయిపోతుంది ఇప్పటికి, మిగిలేదు చాలామందికి పేర్లు ఎందుకులే కానీ మొన్న ఓడిపోయిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది రిటైర్ అయిపోయినారు. కొంతమంది ఏమో మీడియాకు ముఖం చాటేసిగా టాటా బై బై మేము కనబడమని కొంతమంది పోతున్నారు, రకరకాలుగా జారుకుంటా ఉన్నారు. నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే, ముఖ్యంగా సైదిరెడ్డి గారితో నేను చేసే విజ్ఞప్తి, జయేశ్వరరెడ్డి గారితో, లింగ యాదవ్ గారితో కూడా నేను చేసే విజ్ఞప్తి, పోయిన కాడనే ఎత్తుక్కోవాలని పెద్దోళ్ళు సామెత చెప్పినారు. మనం ఇంకో కాడ ఎత్తుకునేది లేదు, ఇంకో పని చేసేది లేదు. ప్రజల్లో నిరంతరం అక్కడనే ఉంటూ ఎవరైతే మనకు ఓటు వేయని వారు కూడా ఉన్నారో వారి విశ్వాసాన్ని, వారి అభిమానాన్ని, వారి ప్రేమను కూడా మళ్ళీ తిరిగి పొందే విధంగా స్వల్పకాలంలోనే అక్కడ ఎమ్మెల్యేను మరిపించే విధంగా మీకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా సంపూర్ణ సహాయం, సంపూర్ణ సహకారం మీకు ఎల్లవేళలా ఉంటుంది. అక్కడ అధికార యంత్రాంగంతో పని చేయించే విషయంలో కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల వద్దకి సమర్థవంతంగా తీసుకెళ్లే విషయంలో కానీ, ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, కార్పొరేషన్ల అధ్యక్షులు కానీ, సంపూర్ణ సహాయ సహకారాలు మీకుంటాయి. పార్టీ పరంగా కూడా అద్భుతంగా మీకు ఎల్లవేళలా అండగా నిలవడానికి మేమందరం కూడా ఇక్కడనే అందుబాటులో కూడా మీకు